ఎన్నికల తర్వాత తొలిసారి ఏపీ బీజేపీ కార్యవర్గం సమావేశం జరిగింది. విభజన సమస్యలపై ఏపీ తెలంగాణ సీఎంల సమావేశం హైదరాబాద్లో జరిగింది. ఈ నేపథ్యంలో విభజన అంశాలపై చర్చించి కేంద్రం ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని చెబుతారని అంతా ఆశించారు. కానీ రాష్ట్ర సమస్యలు ఊసేలేదు. అమరావతి పోలవరం ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు తెస్తామన్న భరోసాయే ఇవ్వలేదు. ఇంతకీ ఏపీ బీజేపీ సమావేశంలో ఏం జరిగింది? హ్యావ్ ఎ లుక్. ఏపీ ఎన్నికల్లో కూటమికి భారీ మెజారిటీ దక్కింది. బీజేపీ నుంచి 3 MPs, 6 MLAs విజయం సాధించారు. అందులో ఒకరు కేంద్ర మంత్రిగా, మరొకరు రాష్ట్ర మంత్రిగా అవకాశం దక్కింది. ఎన్నికల తర్వాత జరిగిన ఏపీ బీజేపీ తొలి కార్యవర్గ సమావేశంలో విభజన సమస్యలపై చర్చించి ప్రజలకి బాసటగా నిలుస్తారని అందరూ భావించారు. 10 ఏళ్లుగా నారుతున్న విభజన సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర కార్యవర్గంలో చర్చ జరుగుతుందని ఆశించారు. కానీ రాజమహేంద్రవరం వేదికగా జరిగిన తొలి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో అసలు విభజన సమస్యల పరిష్కారంపై చర్చే జరగలేదు. వాస్తవానికి ఎజెండాలో ఈ అంశాలేవీ లేకపోయినా ఏ నాయకుడు కూడా విభజన సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామనే భరోసా ఇవ్వలేకపోయారు. 2014లో చంద్రబాబుతో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ విభజన సమస్యల పరిష్కారానికి ఏపీ బీజేపీ నేతలెవరూ ప్రయత్నించలేదు. ఓటుకు నోటు కేసు భయంతో చంద్రబాబు హైదరాబాద్ ను వదిలేసి రాత్రికి రాత్రి విజయవాడ వచ్చిన ఏపీ బీజేపీ నేతలెవరూ పెదవి విప్పలేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరుగుతున్న అవకతవకలను ఏటీఎంలా కేంద్ర నిధులను వాడుకున్న వైనాన్ని ఏపీ బీజేపీ నేతలు ప్రశ్నించలేకపోయారు. అమరావతిలో జరుగుతున్న అక్రమాలపైనా చోద్యం చూశారు తప్పితే ఎక్కడా నిలదీయలేదు. 2019 ఎన్నికల ముందు ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చిన సమయంలో మాత్రమే పెదవి విప్పారు. అప్పుడు కూడా రాష్ట్రానికి చంద్రబాబు చేసిన అన్యాయంపై గట్టిగా మాట్లాడలేకపోయారు. ఆ తర్వాత 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో బీజేపీకి 1 సీటు కూడా లేకుండా పోయింది. మళ్ళీ ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత ఏపీ బీజేపీకి అటు పార్లమెంటులో ఇటు రాష్ట్ర అసెంబ్లీలో గలం విప్పడానికి ఏపీ ప్రజలు అవకాశం ఇచ్చారు. విభజన సమస్యలపై 2 రోజుల క్రితం జరిగిన తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంలో కొన్ని సమస్యలైనా పరిష్కారం అవుతాయని భావించారు. 2 గంటల పాటు సమావేశం జరిగినప్పటికీ గతంలో పరిష్కారం వరకు వచ్చిన సమస్యలను కూడా ప్రస్తావించకుండానే ముగించారు. ఇరు రాష్ట్రాల అధికారులతో 1 కమిటీ, మంత్రులతో మరొక కమిటీ వేసి సమస్యలు పరిష్కరిస్తామని, ఈ కమిటీల పరిధిలో పరిష్కారం కోసం ఇరు రాష్ట్రాల సీఎంలు మరోసారి భేటీ అవుతారని ప్రకటించారు. ఈ 2 రాష్ట్రాల సీఎంల భేటీని ఆహ్వానించిన ఏపీ బీజేపీ నేతలు తాము కూడా విభజన సమస్యల పరిష్కారంలో సహకారం అందిస్తామని ఎక్కడా చెప్పలేకపోయారు. 2 రాష్ట్రాల సీఎంలు సమావేశం కావడం, విభజన సమస్యలు మళ్లీ తెరపైకి రావడంతో ఎన్నికల తర్వాత జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బీజేపీ నేతలు వీటిని ప్రస్తావిస్తారని ప్రజలు ఆశించారు. ప్రస్తుతం విశాఖ రైల్వే జోన్ వ్యవహారం ముందుకు కదలడం లేదు. దీనిపై గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పార్లమెంటులో సైతం గట్టిగానే పోరాడినా అదిగో ఇదిగో ఇచ్చేస్తున్నామంటూ మభ్యపెట్టారు తప్పితే ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. ఇక పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు తప్పుల పుణ్యమా అని ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇక అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నామని పలుమార్లు ప్రకటించిన ఏపీ బీజేపీ నేతలు మరోసారి మద్దతు ప్రకటించారు. కానీ నిధులు తీసుకొచ్చేందుకు కేంద్రం ద్వారా ప్రయత్నిస్తున్నామని ప్రకటించలేకపోయారు. అమరావతి పోలవరం నిధుల గురించి ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మీడియా సమావేశంలో ప్రస్తావించారు. కానీ సమావేశంలో వీటిపై చర్చే జరగలేదు. విభజిత సమస్యలు కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లి ఏపీకి న్యాయం జరిగేలా కార్యాచరణ రూపొందించుకోవాలనే ఆలోచనే రాష్ట్ర బీజేపీ నేతల్లో కనిపించడం లేదు. అధికారంలోకి వచ్చి 4 రోజులే కావడంతో బీజేపీలో గెలుపు ఆనందం మాత్రమే కనిపిస్తోంది. అందుకే తొలి సమావేశంలో కేవలం అభినందనలకే పరిమితమయ్యారంటున్నారు. భవిష్యత్తులో విభజన సమస్యలపై ప్రత్యేకంగా రాష్ట్ర కార్యవర్గం చర్చించే అవకాశాలు ఉన్నాయని, కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లి విభజన సమస్యలు పరిష్కరించే ఆలోచన ఏపీ బీజేపీకి ఉందని కొందరు నేతలు అంటున్నారు. మరి ఆ ఆలోచనను కార్యరూపంలోకి తీసుకురావడానికి ఎంతకాలం పడుతుందో చూడాలి.